మీదే అంటే నాకు గౌరవం. నేను మీకు ఆయల కూడా చెప్పినా 1 వీక్ లానా 1 వీక్ తర్వాత ఇమిడియట్ నేను మల్కాజ్గిరిలో బ్రేక్‌ఫాస్ట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టినా. పెడితే ఏమైందంటే వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ అన్నారు. కొంతమంది వేసేశారు ప్రెస్ వచ్చింది అది. నేను కలిసినట్టు ఏదో ఓపెన్ ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఉంటా సమస్య లేదు. ఇక్కడ ప్రజలకు అనుకోవాలని చెప్పినా. ప్రజల నిర్ణయం బాల్ ఇంపార్టెంట్ గా మనకు. మనకు ఫస్ట్ నుంచి లైఫ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పేది. గుర్తుపెట్టుకోవాలా తెలంగాణ ఉద్యమం టైంలో మెదక్ జిల్లాలో ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే అంటే అక్కడ నేను ఆ రోజు అందర్ని కూడా సమానంగా ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా అదే చెప్తాను. నాకు ఫీలింగ్స్ ఉండై తెలంగాణ ఆంధ్ర అని మత ఫీలింగ్స్ ఉండై కులం ఫీలింగ్ ఉండదు. నేను అందర్ని కలిసి కట్టుకుంటా నాకు అదే తీర్పును మెదక్ జిల్లాలో రామాయంపేటలో గెలిపించారు మెదక్లో గెలిపి ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే అప్పుడు తెలుగుదేశం నుంచి ఆ టైంలో తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లా అంటే ఆంధ్రజ్యోతికి పనిచేసినా ఈనాడుకు పనిచేసినా టీవీ ఫైవ్కి పనిచేసినా వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిండ్రు. ఆ మూమెంట్లో నేను ఏమనకుండా ప్రజలందరితో మంచుకుండి ప్రజల నమ్మకంతో అట్లా అన్ని పార్టీలు వేస్తేనే నేను ఆ రోజు విన్ కావడం జరిగింది. అందుకే నేను ఎప్పుడు కూడా ఏ పార్టీని విమర్శించాను ఐ స్వేర్ ఆన్ గాడ్ పార్టీని విమర్శించాను. ఎవరన్నా వ్యక్తిగతంగా అంటే డెఫినెట్లీ వాళ్ళని టార్గెట్ చేస్తాను. దట్స్ మై పాలసీ. సీఎం గారికి లేకుంటే ఫ్యాక్ట్స్ రాసిన నేను అంటే ఇక్కడ బాధలు ఏమవుతున్నాయి మీకు కూడా పంపించినా కదా మీడియాకి అందరికి అన్నిటికీ పంపించాను. ఎగ్జాక్ట్లీ మరి డెమోక్రసీలో అంటే డెమోక్రసీలో అంటే ఒకరు అనే అధికారం కూడా లేదా? ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పొద్దా 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 అంటే ఎట్లా మన నోరు నొక్కేస్తే ఎట్లా? డెమోక్రసీలో లేదు 6 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ ఉన్నా 9½ ఇయర్స్ పార్టీలో ఉన్నా నా పని నేను చేసుకున్నా ఈ పరిస్థితి రాలేదు. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాట్లాడినా. ముఖ్యంగా గమనించాలి నేనేం చెప్పాలనుకున్నా ఏదైనా నా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేసుకుంటాను. అది ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు నేను చెప్పడం కాదు మీడియా మీరే చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పకుండా అన్ని నాతో చెప్పేస్తే ఎట్లా బ్రదర్? ఎంతవరకు రైట్ ఇది? నా ఒపీనియన్ నేను చెప్పేశాను ఆల్రెడీ. మళ్ళీ దాన్ని కుచ్చి కుచ్చి అడిగి దాన్ని మళ్ళీ డ్రాగ్ చేయడము ఎంతవరకు రైట్? ఇప్పుడు మీకు మనకు మీడియా బ్రదర్స్ ఒకటే చెప్తున్నా మీకు మీడియాలో మీకు కూడా కొన్ని ఛానల్స్లో డెమోక్రసీ ఉండదు ఐ స్వేర్ ఆన్ గాడ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నోన్ ఫ్యాక్ట్. ఎక్కడ ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ పట్టుకొని చదువుతారు అంటే అది మీకు పైనుంచి ఒత్తిడో మరి అది ఎక్కడి నుంచి ఒత్తిడో? పార్టీకి ఒక ఛానల్ ఉంది డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది చెప్పు. డెమోక్రసీ దేని అంటారు? ఫ్రీడమ్ గుండా నేను మాట్లాడలేకపోతున్నా. ఏం మాట్లాడాలన్నా మాట్లాడితే దాని ప్రతిదాన్ని పిన్ పాయింట్ చేసి టార్గెట్ చేయడం అంటే వాళ్ళు మాట్లాడుతూ ఒకటి నేను మాట్లాడుతూ ఒకట ఇప్పుడు లేలే ఒకటి మీరు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు అనుకుంటే నేను ట్రబుల్ షూటర్ ఈ కాన్స్టిట్యున్సీని ఉడగొడతా అంటే ఉడగొడతా అంటే పబ్లిక్ ఏం పిచ్చోళ్ళా? ఏం ఎక్కడ పోతుంది సిస్టమ్? ఎవరి జాగిరిది? వి గాట్ ఎవ్రీ రైట్. మా కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ అని అక్కడ పోతే నేను వాళ్ళని ఉడగొట్టేస్తా వీళ్ళని ఉడగొట్టేస్తా అంటే వాళ్ళంతా పిచ్చోళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు అంటే ఏమనుకుంటుర్రు? పోతే టైం ఇయ్యారు ఎవరు కలవరు లైన్లు ఉండి తీసుకుంటుంటారు. నేను పేరు తీయదలుచుకోలేదు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నా ఈ ప్రిటీ వెల్ నో ఇప్పుడు కూడా వాంటెడ్లీ నేను అన్నాక నేను సైలెంట్గానే ఉన్నా. నేను ఎప్పుడు కూడా నన్ను ప్రొవోక్ చేస్తే ఏమవుతుంది కావాలని అలిగేషన్స్ పెట్టి డబ్బులు ఇచ్చి పంపించి ఇట్స్ హీప్ గిమిక్స్. నా దగ్గర పనికిరావు. నేను ప్రాణం పోయినప్పుడే భయపడతాను హనుమంతరావు అనేటోడు. హనుమంతరావు అనేటోడు భయపడే సమక్ష లేదు. పిచ్చిన పిచ్చి కుక్కలు ఒకటి ఒక నిమిషం ఏనుగులు పోతుంటే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి జవాబు ఇచ్చే అవసరం లేదు. నరం లేని నాలుకేది. నేను ఫస్ట్ నేను చెప్తా ఉన్నా మీడియా సోదరులకు కూడా చెప్తున్నా మీకు ఎంతవరకు స్వేచ్ఛ ఉందో చెప్పండి. మీరు మీరు అనుకున్న ఎన్ని చేస్తున్నారా? ఎక్కడ నుంచి ఒత్తిడి ఉంటే ఆటోమేటిక్ ఆగిపోతారు అక్కడ. ఏంటంటే అరే మేమేం చేయలేం బాస్, మాకు పైనుంచి ఇబ్బంది ఉందని. సిస్టమ్ అట్లుంది అంటే ఒకటి మాట్లాడుతుంటే నొక్కేసి ఎక్కడుంది డెమోక్రసీ? ఎక్కడున్నాం మనం? డెమోక్రసీ వచ్చింది తెలంగాణకు, డెమోక్రసీ రాలే. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ కోసం మనం పోరాడాలి ఇక్కడ డెమోక్రసీ కోసం. దట్స్ వాట్ ఐ ఫీల్. అరే ఫ్రీడమ్ వచ్చింది నాకు డెఫినెట్లీ. ఐఎమ్ గోయింగ్ టు టాక్. ఇప్పుడు ఇన్ని మాట్లాడలేకపోయినా ఎప్పుడైనా ఏదో జస్ట్ హింట్ ఇచ్చిన అంతే. ఇవన్నీ గమనించాలి. ఇది నా ఒక్కని కోసం కాదు. సిస్టంలో మార్పు రావాలి. సిస్టంలో ఏంటంటే డబ్బులతోని. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు సర్వీస్ చేసింది లేదు మన్ను లేదు డబ్బులతో వచ్చి డబ్బులు ఇచ్చి పదవులు తీసుకుంటున్నారు. ఎంతవరకు రైట్ ఇది? ఇది డెమోక్రసీ అంటారా? కష్టపడేవాడు ఎక్కడ పోవాలి? ఎక్కడుంది సిస్టమ్? కష్టపడేవాడు ఎక్కడ పోవాలి? గ్రౌండ్లో ఉన్నాడు, గ్రౌండ్లో ఉన్నాడు. గేట్ కార్డు ఉన్నాడు, గేట్ కార్డునే ఉన్నాడు. సెక్రటరేట్ గేట్ బయట ఉన్నాడు, గేట్ బయటనే ఉన్నాడు. పోయే పరిస్థితి లేదు. ఇది ఇది ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. దీని మీద ఎవరు నేను విమర్శించట్లేదు. సిస్టంలో మార్పు రావాలి. లెట్ ఇట్ బి ఎనీ పార్టీ. ఓ కార్యకర్తకు గుర్తింపు ఉన్నప్పుడే
డెమోక్రసీ వచ్చినట్టు. ఎక్కడుంది పంజేసే వాళ్ళకి? ఎక్కడుంది గుర్తింపు? పంజేసే వాళ్ళకి గుర్తింపు ఉందా? నేను మీడియా సోదరులను అడుగుతున్నా, మీకు ఎవ్వరికి నేను వ్యతిరేకం కాదు. నేను ఆ రోజు కూడా చెప్పేవాడిని, ఎప్పుడన్నా తెలంగాణ కరే నువ్వు టీడీపీలు ఉన్నావు, తెలంగాణ ఉద్యమం నడుస్తుందని చెప్పిన, బ్రదర్ నీకు నీ ఇబ్బంది ఉంది, నేను నీకు గౌరవిస్తా. మీ మేనేజ్మెంట్ అక్కడ ఉన్నా కూడా మీరు ఇక్కడ పనిచేస్తున్న హ్యాట్స్ ఆఫ్, కానీ నా సిస్టమ్ ఏంటంటే నేను అందరినీ సమానంగా చూస్తాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదని చెప్పాను. మొన్న చంద్రబాబు నాయుడు గారిది అయినప్పుడు నేను ఫస్ట్, నేను ఐమ్ ద ఫస్ట్ పర్సన్ టు, నేను ఖండించాను దాన్ని. అక్రమ అరెస్టులు, అరే సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మెదక్. నా కార్యకర్తలకు అవుతుంది, ఏం మాట్లాడమంటారు? నన్ను 306 బుక్ చేశారు, హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మా కొడుకు కొడుకు సన్ స్ట్రోక్ అంటున్నారు. సన్ స్ట్రోక్ కాదండి అది, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ అబ్బాయిని నాకు తీసుకొచ్చి అప్పచెప్పు, చాలా స్మార్ట్గా ఉన్నాడు. సీఎం గారు నేను అనట్లేదు, సీఎం గారు ఎంకరేజ్ చేశారు. నేను ఎవరైతే డిస్కరేజ్ చేశారో చెప్తా ఉన్నాను. అట్లాని మెడిసిన్ అయిపోయిన తర్వాత ఎండీ చేసేవాడండి. అయినా ఈ 22 ఇయర్స్ అప్పుడు వెనీవర్స్ ఇన్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ కోవిడ్ టైంలో ప్రాణాలను లెక్క చేయకుండా సర్వీస్ చేశాడు. సర్వీస్ చేసి వస్తా ఉన్నాం మేము. దానికి సీఎం గారు చెప్పారు నువ్వు తీసుకురా మంచి లీడర్ తయారు చేస్తానని. అప్పుడు నేను పంపించడం జరిగింది. ఇవాళ వేలాది మంది కార్యకర్తలు మా కొడుకు కోసం బయటకు వచ్చారు. బీయింగ్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ, సేమ్ పార్టీలో ఉండి బయటకు వస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు అవుతున్నాయి. మరి వారు రేపు అడగరా నన్ను, అరే మీ అబ్బాయిని ఎందుకండి తెచ్చారు? తెస్తే మేము అవుట్ ఆఫ్ ద వే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇది ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఇలా 306 రాజిరెడ్డి అనే సర్పంచ్ జస్ట్ ఈ వాస్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ, మా రోహిత్ వెంబడి తిరిగినందుకు హార్ట్అటాక్తో చనిపోతే అదో 306 చిత్రీకరించింది. 306 పెట్టి ఇది అప్స్కాండింగ్ నౌ. అంటే వాళ్ళకి ఏంది డెమోక్రసీ? ఎక్కడందండి డెమోక్రసీ? వాళ్ళు అప్స్కాండ్ అయిపోవాలి. ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారో పని చేయొద్దు. వాళ్ళు కనిపించకుండా పోవాలా? వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలి. అక్రమ కేసులకు భయపడేవాడు కాదు హనుమంతరావు. ముఖ్యంగా నేను ఓపికే పట్టింది, ఓపికే పట్టింది. కానీ నేను బీయింగ్ ఇన్ ద సేమ్ పార్టీ, నేను అక్కడ కార్యకర్తలకు అయితే అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోలేను. బీఆర్ఎస్ ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నాను అంటున్నారు. ఈరోజు చెప్తా ఉన్నా నా కంఠంలో ఉపిరిండే వరకు నా కార్యకర్తలకు నన్ను అయితే ఏదైనా భరించేది లేదు. నేను అంటే అన్నిటికి కూడా సిద్ధంగా ఉన్నా. నా మొత్తం ప్రాపర్టీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నా. ఐ గాట్ దట్ గట్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్లకు, చాలా మందికి ఉంది గొంతు వరకు చెప్పలేరు. వాళ్ళు ఇప్పుడు తిట్టుమంటే హనుమంతరావు తిడతారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ ఇంపార్టెంట్, మాకెందుకు ఇబ్బందులని. ఒకటి మీకు చెప్పాలా, ముఖ్యంగా ఛత్రపతి శివాజీ పుట్టాలని మీడియా సోదరులకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది, కానీ మన ఇంట్లో పుట్టొద్దు, బయట ఇంట్లో పుట్టదు. ఆ సిస్టమ్ అట్లున్నప్పుడు హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? అన్న అన్న రాబేణు నేను పక్కా నొక్కడరా, నీకు చెప్పిండ్రు ఇదే స్క్రిప్ట్ మాట, నీ తప్పు పడతలే. నిన్ను క్వశ్చన్ చేసి హనుమంతరావు నిర్ఘాటం చేయమని చెప్పిండ్రు. నేను దేనికైనా సిద్ధం. నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లి అనేటోడు. ఒక్క నిమిషం అన్న, అన్నగారు ఏమో అడుగుతుంది. అన్న అన్నగారు మీకు దండం పెట్టి చెప్తున్న వాళ్ళు ఏమని అడుగుమన్నా కాడ కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను ఎవరికి కాంట్రవర్సీ కాకుండా అడగండి, తప్పకుండా చెప్తాను. నా గురించి అడగండి, చెప్తాను. ఏ కార్యకర్తలు డెఫినెట్లీ వై నాట్ వై నాట్ ఆ రోజు లేలే. ఆ రోజు మైటాస్ సత్యం, మైటాస్ సత్యం ఎట్లయితే మైటాస్ చేసిన ఉల్టా అయిందో సేమ్ అది అదే పరిస్థితి ఇప్పుడు మనకు రాబోతుంది. అది ఎప్పుడు కూడా అట్లా చేంజ్ చేయొద్దు. ప్రజలకు అది ఇష్టం లేదు, ఇష్టం లేదు. అందరికి చెప్పిన నేను ఐ స్వేర్ ఆన్ గాడ్, కేటీఆర్ గారికి అందరికి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కు ఐ స్వేర్ ఆన్ గాడ్, మనం రాంగ్ స్టెప్ తీసుకున్నాం. నేషనల్స్ పార్టీకి వెళ్ళేది లేకుండే మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి గౌరవం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి. స్టేట్ లోనే ఉంటే బాగుంటుందని ఐ స్వేర్ ఆన్ గాడ్. దేని మీద ప్రమాణం చేయమంటే దాని మీద ప్రమాణం చేసి చెప్తా. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టోల్డ్ బీఆర్ఎస్ రాంగ్ స్టెప్ అని. స్టిల్ టుడే ఐ స్టిక్ టు దట్ వర్డ్. అరే ఇప్పుడు నేను కార్యకర్తను పై బీయింగ్ ఎమ్మెల్యే ఆల్సో చంద్రబాబు నాయుడు కూడా కార్యకర్తలానే పనిచేశాను. చంద్రబాబు నాయుడు ముందు 100 కార్లు పెట్టుకొని కాన్వాయ్ పెట్టుకున్నాను. మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేము. మాకు అడ్డం వస్తే మేము డెఫినెట్ గా దాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా చేశాము. నేను ఎప్పుడు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తాను. ఇక్కడ పార్టీలో ఉన్న రోజులు ఇప్పుడు చేయలేకపోతున్నాను కాబట్టి బయటకు వచ్చాను. ఉన్న రోజులు వాళ్ళు చెప్పింది వింటాను కదా, డెఫినెట్గా వింటాను. హైకమాండ్ చెప్పినప్పుడు నేను కార్యకర్తను పార్టీకి, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కార్యకర్తగా పనిచేస్తాను. దట్స్ మై ప్రిన్సిపల్.